ஓம் ஸ்ரீ குருப்பியோ நம. குருர் பிரம்ம குருர் விஷ்ணு குரு தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. சரணு கோரி குருனி வரமந்திரமுனு வின்ன பருள சரணு கோர பணியலேது ஹரிஹருளகு மின்ன குரு பரபிரம்மம்மு காளிகாம்பஹம்ச காளிகாம்பம். ஓம் சஹனாவபத்து சஹனௌ புனக்து சஹ வீர்யம் கரவாவஹை தேஜஸ்வினாவதீதமஸ்து. ஓம் சாந்தி சாந்தி சாந்தி. சர்வே ஜனா சுகினோ பவந்து சமஸ்த சன்மங்களானி பவந்து. ஓம் சாந்தி சாந்தி சாந்தி. சித்தேகார் லாண்டி மகானுபாவல் நேஜூச்சினானே பிரம்மமு நாளோ நேஜூச்சினானே நேஜூச்சினானம்மா நெலதாரு தாராக ராஜயோகமுனந்து ரஞ்சிலு நா குரு சுவாமினி நேஜூச்சினானே. சித்தேகாரு குருகாரு தர குருசேஷம் குரு அட்டே ஆ பாதுகொலு தீஸ்கு தர்வாத ఆ పాదుకులు ఇంటికి తీసుకుంటూ స్వగ్రామైన మునువాన వెళుతూ ఈ పాట పాడుకుంటూ వెళతాడు. నేను చూశాను బ్రహ్మాన్ని. ఎక్కడ చూసాము? నడినాళ ముందా నాగాభరణం. ఎక్కడంటే ఈ భూమధ్య స్థానంలో చూశాను అనుకుంటూ ఈ షట్చక్రాన్ని ప్రస్తావించుకుంటూ సుషుమ్నాడిని ప్రస్తావించుకుంటూ యోగనాడిని ప్రస్తావించుకుంటూ యోగానుభూతులు నెమరు వేసుకుంటూ ఆయన వెళతాడు. బాహ్యస్మృతే తెలియదు ఆయనకి. ఈ బాహ్యస్మృతే తెలియకుండా వెళతాడు. ఇక్కడ ఒక సంఘటన కూడా జరుగుతుంది. ఈ బాహ్యస్మృతి తెలియకుండా వెళుతున్నప్పుడు ఇద్దరు దొంగలు వస్తారు. ఈ దొంగలు వచ్చి సిద్ధయ్య గారికి బ్రహ్మంగారు ఏయో మడులు మాణ్యాలు ఇచ్చి ఉంటాడు. ఆయన చాలా కాలం శుశ్రూష చేశాడు కదా, అందువల్ల చెప్పి ఆ మూట నెత్తిని పెట్టుకుని పెడుతున్నాడు ఈయన. ఆ మూట తీసుకెళ్తే మనకు దండదా ఒక ఆ మడులు మాణ్యాలు మనకు లభిస్తాయని చెప్పి ఈయన దోచుకోవడానికి వస్తారు. వచ్చి ఎప్పుడైతే ఈయన దోచుకోవడానికి ఈయన దగ్గరకు వచ్చారో వెనక వీర బ్రహ్మేంద్ర స్వామి ఒక సింహం రూపంలో వచ్చేసి గర్జిస్తాడు. వెనక తిరిగి చూడగానే సింహం వీళ్ళు భయపడి పారిపోతారు. అలా సిద్ధయ్య గారు వెనక తిరిగి చూడగానే సింహం గారు సింహం కాస్త స్వామి రూపంలో దర్శనమిచ్చి ఆశీర్వదించి అంతర్ధానం అయిపోతాడు. చూసారా, గురువు కను రెప్పతో కండి రెప్ప కను గుడ్డుని ఎలా కాపాడుతుందో గురువు తన శిష్యుని ఎలా కాపాడుతూ ఉంటాడు. అలా తన శిష్యుని కంటి రెప్పలా కాపాడుతుంటాడు. ప్రతి గురువు ప్రతి శిష్యుడిని అలా కాపాడుతుంటాడు. గురువు అంటే అంతర్యామి. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే సర్వస్వం అని మనం అనుకుంటున్నాం కదా. అలా గురువు అంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వత్ర వ్యాపించినటువంటి వాడు. ఆ గురువే రక్షిస్తూ ఉంటాడు. అలా మళ్ళా మనకి ఇలా ఎన్నో రకాల ఉపమానాలు ఉన్నాయి. అలా అచ్చమ్మగారికి బోధ చేస్తూ ఉన్నాడు స్వామి. ఆరు కమలముల కావలి బయలులో బ్రహ్మానందం అని బాటగలదు. ఆ యొక్క ఆ బాటలో వెళితే మూలాధార స్వాయిష్టాన మణిపూరక అనాథ విశుద్ధం అనే దాటి వెళితే ఆగ్నేయం దాటి వెళితే సహస్రార కమలం వస్తుంది. సహస్రార కమలంలో దివ్య దర్శనం ఎవరు? ఆ సహస్రార కమలం చాలామంది ప్రయాణం చేయలేరు. ఆగ్నేయ చక్రం వరకు సాధకులు చాలామంది ప్రయాణం చేస్తారు. అక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే చాలా కష్టతరమైంది. అది దివ్యాత్మ స్వరూపులైనటువంటి గురువుల యొక్క అనుగ్రహంతో మాత్రమే అక్కడ ప్రయాణం జరుగుతుంది. ఆ ప్రయాణం జరిగి అక్కడ దర్శనం జరిగిన తర్వాత అతనికి మరో జన్మ లేదు. ఈ దేహయాత్ర జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళాగానే తింటూ ఉంటారు, మళ్ళాగానే తిరుగుతూ ఉంటారు. భగవంతుడు వీళ్ళందరూ ఎంతకాలం మేము జీవించి ఉండాలి నిర్దేశించినంతకాలం అలా ఉంటూ ఉంటారు. తర్వాత తను చాలించిన తర్వాత జీవాత్మ పరమాత్మ ఐక్యమైపోతుంది. రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, స్వామి రామతీర్థ గారు, ఇప్పుడు మన సమకాలీన అచలానంద స్వామి వారు, వీళ్ళంతా అలాంటి వాళ్ళే. వీళ్ళంతా భగవంతుని యొక్క దూతలుగా వచ్చినటువంటి వాళ్ళు. ఇక్కడ కార్యక్రమం నెరవేర్చి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళుతూ ఉంటారు. ఒక భాషలో చెప్పాలంటే, లేదు ఇంకో పరిభాషలో సామాన్య భాషలో చెప్పాలంటే, సామాన్యులై పుట్టి దివ్యంగా యోగాన్ని సాధించి బాహ్య విషయాలు విరక్త చెంది దివ్యాత్మ స్వరూపులై పరిపూర్ణ చరితులై ఆ దివ్యానంద స్వరూపులై నిత్యం ఆత్మానందాలలో ఓలలాడుతూ దివ్యానంద భరితులై ఉన్నటువంటి యోగి పొంగవులు అని చెప్పుకోవచ్చు.